ఏలూరు జిల్లా పోలవరం. ఫిబ్రవరి 18వ తేదీన జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మహాశివరాత్రి ఉత్సవాల కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీరాణి అధికారులకు ఆదేశించారు. గురువారం పోలవరం మండలం పటిసీమ పంచాయతీ ఆవరణలో జరిగిన మహాశివరాత్రి తొలి సమీక్ష సమావేశంలో ఆర్డీఓ ఝాన్సీరాణి మాట్లాడుతూ, శాఖల వారిగా అధికారులు మహాశివరాత్రి ఉత్సవాలలో శాఖలు కేటాయించిన విధులను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖలు రానున్న 2వ సమీక్ష సమావేశానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు పరస్పర సహాయ సహకారాలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం తహసీల్దార్ బి సుమతి, డిఎస్పీ కె లతకుమారి, సిఐకే విజయబాబు, ఎస్ఐ పవన్ కుమార్, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ బాబు, పటిసీమ సర్పంచ్ అబ్బారపు శ్రీరామ్మూర్తి, ఆర్ఐఓ సంగమేశ్వర శర్మ, సెక్రటరీ విజయకుమారి, మండల పరిధిలో పలు శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ పంచాయతీ వాళ్ళు ఉన్నారు. అవన్నీ మనం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ గా డిస్కస్ చేసుకుని లోపాలు ఏమన్నా ఉంటే, పోయినసారి ఏం లోపాలు జరిగి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. మొదటగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు. మనం స్పీడ్ బోట్లు తెస్తాము, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఆ బోట్లు తీసుకొస్తాము. దానికి అయ్యే ఫ్యూయల్ ఖర్చు కూడా ఇంకా మేము బాకీ ఉన్నాం, మాకు ఒక్క పైసా రాలేదు. మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు, ఇప్పుడు కూడా పోయిన ఫెస్టివల్ అతను పెట్రోల్ బంక్ అతను నా చుట్టూ తిరుగుతున్నాడు. పంచాయతీ వాళ్ళకన్నా 5 లక్షలు వచ్చింది, నాకేమన్నా వచ్చిద్దా? రాదు. కనీసం వాటర్ ప్యాకెట్స్కి కూడా మేమంతా డోనర్స్ని అడగటము, ఏంటండి ఇది అన్ని లక్షల ఆదాయం వచ్చేటప్పుడు వాటర్ ప్యాకెట్స్ అన్నా వేయలేరా? కనీసం పోయిన సంవత్సరం ఆ సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని అడిగి 1 లక్ష బతలాడు అందరినీ డోనర్స్ని అడిగి వేయించుకున్నాను. తర్వాత ఈ దేవస్థానం వాళ్ళు లాస్ట్లో 1 లక్ష మేము వేస్తాం, మేము కూడా డొనేట్ చేస్తాం అన్నారు, మంచిదేని అనుకున్నాం. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదంట అతనికి. చెప్పండి, రాత్రి పాపం బాధపడుతున్నాడు, లక్షన్నర ఏమైతే చేస్తున్నారో అది మన యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పారు సార్. మీరు అండ్ ఈ పంచాయతీ వాళ్ళు కరెక్ట్ గారి దగ్గర తెలుసుకుంటే సరిపోతుంది. పంచాయతీ మాట్లాడుతుంది, మీరు ఎంతసేపు ఎండోమెంట్ గురించి, గుడి ఎక్కిన దగ్గర నుంచి మీరు లోన్ ఇచ్చే ఫెసిలిటీస్, ప్రసాదాలు వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోరేది ఏంటంటే, మీరు మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ నది దాటిన దగ్గర నుంచి కూడా మీరు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే సౌకర్యాలని మీరు కల్పించుకోండి అని చెప్పి కోరుతున్నారండి. అది మొదటి సమావేశానికి ఇచ్చేసిన అధికారులందరికీ మరియు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు వరుసన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి సమయం అంటే కొంచెం మీటింగ్ అటెండ్ అయ్యి రావటం లేట్ అయింది, క్షమించండి. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉత్సవాల సమయంలో ఏమేమి జరుగుతాయో, ఎవరెవరు ఏమేమి చేస్తారో అన్నీ తెలుసు. ఎండింగ్లో నేను చెప్తాను కనుక, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు కూడా మీరు ఏమేమి యాక్షన్ టేకన్ తీసుకుంటారో డిపార్ట్మెంట్ వైజ్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. అంతే కదా మేడం, ఒక గజ ఎత్తుగాలే కదమ్మా, ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. నాట్ ఓన్లీ గజ ఎత్తుగా.